మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకనకొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిండులేస్తూ అరిచాడు, కలిస్సాధు 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 అన్నాడు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పది అన్నాడు. శిష్యులు వెళ్ళి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు. ఒరే, కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షిత్తు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు. తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తారు. కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు, కలిపురుషుడు ఉన్నతికి కారకుడు. కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి, అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా, ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు. అందుకే కలియుగ ప్రారంభమైన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, ఒకనకొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు. వచ్చి భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని, నాన్నగారు నాన్నగారు, ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది, అక్కడ చూస్తే నాకు భయం వేసింది నాన్నగారు అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు తండ్రి. అసలు నాన్నగారు, కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతునగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, నేను భూమి మీదకి వెళ్ళి చూశాను, అసలు కమలాక్షునేనాడు అర్చింపనొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు స్వరూపం ఉంది, వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు. అసలు పూజ చేయడు, పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది. ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం, అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ, మగవాడు చెయ్యాలని. మా ఆవిడ పూజ చేసుకుంటుందండి, మా ఆవిడ గుడికెడుతుందండి, నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం? కమలాక్షునేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు, భార్యతో ముచ్చట్లకి మురిపేలకి అనంతం, అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి, కామించి కమలాక్షితో బుద్ధు గడుపువాడు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువాడు. అరే, ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్ర దళేనా పినరోత్తమా పూజయేద్ భక్తిభావేన తమ్రక్షామీతిమత్పణ అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారనుకోండి, 60 ఏళ్ళు వచ్చినారు. నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా. ఒక ఆయన చక్క విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారు. కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా పరీక్ష చేసేసి ఇక అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను. ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు. బాగా కనపట్టం లేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు. ఏ డి ఎఫ్ ఎల్ బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చే తెల్లబోయి, తెలుగు అంత బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు.
ఏమి నేను ఎప్పుడు చదవలేదండి ఇది. అంటే వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడి చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి, గంటలు గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బారాస్తారు సార్ నోటింగ్స్, అసలు క్యాలిబర్ అంటే మీదే సార్, ఎంత పొగుడుతాడో. ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ, బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అన్నారు. జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్ల చాలుడికగా నాకా గర్భమాసంబు నివసింపన్ పనితీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. కపిలగీతలో చెప్తారు, భాగవతంలో తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే, కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా బయటికి తోసేవయ్యా, పుణ్యం చేసుకుంటాను ఇంకోసారి రాను అమ్మ కడుపులో కంటాడు. ప్రసూతి వాయువై తోసేస్తాడు. ఏది మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాలుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోందనుకుని అమ్మ ఇంకా పాలు ఇచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేత కాక ఏడుస్తుంటే అమ్మ వచ్చి మళ్ళీ పాలు ఇచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా, అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో, పుస్తకం బలపం పలకా పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికీ ఏదో ఆ బడికి వెళ్ళడం, ఆ పాఠాలు చదువుకోవడం, లీలానాటక సూత్రకీల పఠనా వీనుండనై బుద్ధిజిన్ బాలప్రాయము నిధుచింత నిరుగన్ ప్రారంభమా శంకర. ఆ చిన్నతనం అంతా స్కూల్కి వెళ్ళడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఆ చదువుకోవడం, పాట పాడుకోవడం, ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం, అలా అయిపోయింది. ఒంటికి ఓపికొచ్చింది నాలుగు విషయాలు తెలిసాయంటే, యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులనశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతీయించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చి తినయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతిగించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డమే పొగడ్డం పొగడ్డమే పొగడ్డం, ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతూ ఉండడం. ఇందులో ఒక్క పొగట్ట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నామం ప్రీతితో వాడి జన్మ మొత్తం మీద పరమేశ్వరుడి దగ్గర చెప్పడం, మీ వంటి వారిని కాదు నాబోటి గారి గురించి. కాబట్టి పరిపాలకులను నుతిగించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచుపుచ్చి తినయ్య శంకర అయిపోయింది. ముసల్తనం వచ్చేనే వచ్చేసింది. వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల శంకర. వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి అయ్యో ఇంక ఎప్పుడు శరీరం ఎంత చటుక్కు వెళ్ళిపోవచ్చు, తీసిన ఊపిరి వదలపోయినా వెళ్ళిపోయాడు, వదిలిన ఊపిరి తీయపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మరి లోపల ఉన్న జీవుడికి పుణ్యం కట్టబెట్టుకోవాలి కదా, ఓ నామం చెప్పడం, ఓ చదువుకుందాం ఏమీ లేదు. ఇంకా 24 గంటలు వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే
1986లోనే సర్వీసులో ఉన్నప్పుడండి అంటాడు. ఎందుకు ఎవడడిగాడు? అది అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం. అర్ధజ్ఞానముచే సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తుందండి? దీని గురించి అల్లరి. పరమేశ్వరుడి గురించిన తాపత్రయం లేకుండా పోయిందే అంటే అది తప్పు అని నేను సిద్ధాంతీకరించట్లేదు. కేవలం అది ఒకటే ఉండి పరమేశ్వరుడి గురించిన స్పృహ లేకపోవడం తప్పని చెప్తున్నాను అంతే. కాబట్టి స్వార్థం బే పరమార్థమై చెడుదులి స్వార్థ ప్రజల శంకర. అయ్యయ్యో ఇలా అయిపోతోంది. ఆఖరికి కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు యక్షు నిజనందన నందినులైన గాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరణ శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వెనకతలు వచ్చేవాడు ఎవరు? గుమ్మం వరకు భార్య, కొరివి పెట్టేవరకో లోపల పెట్టేవరకో కొడుకు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన పుణ్యం ఏమైనా ఉంటే వెంట వస్తుంది, మిగిలింది ఏమీ లేదు, కిందే ఉండిపోతాయి. కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటారు శంకర భగవత్పాదులు. అలా కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. కలియుగంలో వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే ఒకణ్ణి మర్చిపోయి బతుకుతూ ఉంటాడు. ఎవరు వాడంటే కడుపున పుట్టిన బిడ్డలు గుర్తుంటారు, తల్లి తండ్రి గుర్తుండాలి, గురువుగారు గుర్తుండాలి, అన్నదమ్ములు గుర్తుండాలి, మంచిదే. వదిలిపెట్టేయమని మరిచిపోమ్మని ఎవరూ చెప్పరు. కానీ ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు జీవుడు, వాడు ఇవాళ ఈ తొడుగు తొడుక్కున్నాడు, అందుకుని ఇందులో ఉన్నాడు కోటేశ్వరరావు అనబడే పేరుతో. ఇందులో ఎన్నాళ్ళు ఉంటాడు? మా ఇల్లున్నన్నాళ్ళు ఇందులో ఉండడు. మా తాతగారు ముత్తాతగారు కట్టించిన ఇల్లు కూడా అలాగే ఉండొచ్చు, మా తాతలు దున్నిన పొలాలు అలాగే ఉండొచ్చు, కానీ ఈ తొడుగులో ఉన్నవాడు ఉండడు. వీడు వెళ్ళిపోతాడు ఒక రోజున చటుక్కుని. అవి ఎన్నాళ్ళు ఉంటాయి అంటే నేను అమ్మే వరకు ఉంటాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే తెలియదు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. జాతస్య హిదృవో మృత్యు ధ్రువం జన్మమృతస్యచ. వెళ్ళిపోయినవాడు మళ్ళీ పుట్టాలి, ఇంకో దాంట్లోకి ఎడతాడు. భాగవతంలోనే చెప్తారు, బాగా ఆకులు తిన్నటువంటి గొంగళీ పురుగు ఒక ఆకు మించి పాకి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు యొక్క చివరి భాగం దాకా వెళ్ళి తన తల పైకెత్తి మెల్లిగా అవతల ఆకు మీదకి ఊంచుకుని తన శరీరాన్నంతటినీ పాకుతూ జరుపుతూ యువతల ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి చేరిపోయిన తరువాత యువతల ఆకు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోయినట్టు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుని పంచభూతాల్లో కలిపేస్తారు. అప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు జీవుడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దాంట్లో ఆకలి ఉంటుందా? దాంట్లో దాహం ఉంటుందా? దానికి భయం ఉంటుందా? దానికి సుఖంగా ఉండాలని ఉంటుందా? దానికి ఓ భార్య ఉంటుంది పోషించాలా? దానికి ఓ పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాలా? అప్పుడు కావలసినవన్నీ నువ్వు చేసిన పుణ్యం ఉంటే వస్తాయి, లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వాడిని ఎందుకు వదిలేస్తావు? వాడి గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచించాలంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అని ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నేను ఇలా ఇచ్చింది ఏదో అదొక్కటే నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎంత డబ్బున్నా అక్కడికి బట్టి కడితే కప్పు కాఫీ ఇవ్వరు, డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉంది అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు. కొంత పుణ్యకార్యం చెయ్యి, పాత్రత నిరిగి దానం చెయ్యి. నీ ఒంట్లో బలం ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకో. వినగలిగిన ఓపిక ఉంది, మంచి మాటలు విను. చదవగలిగిన ఓపిక ఉంది, రామాయణంలో 2 శ్లోకాలు చదువు ప్రతిరోజు. ఏమీ చెయ్యకపోతే సంపాదించిందంతా ఇందులో నువ్వు ఉన్నంతకాలం నాన్నగారండి, నాన్నగారండి, పెదనాన్నగారండి, పెద్దతండ్రి గారండి, మామయ్య గారండి, గురువు గారండి, అన్నయ్య గారండి, తమ్ముడు గారండి, పిలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఎవరొచ్చి ఏమని పిలిస్తే ఏది కదులుతుంది? ఇక కదలదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. అప్పుడు ఇందులో జీవుడు వెళ్ళిపోతాడు ఇంకో దాంట్లోకి. అప్పుడు వీళ్ళందరూ పనిచేసుకుంటారు, నువ్వేమైపోయావు? ఈ జీవుడి గురించి ఆలోచించాలి కదా. ఇది ఆలోచించాడరా కలియుగంలో? పిచ్చాడు అనుకుంటాడు, దాచుకుందాం, నాకు నాది కావాలి, అన్నీ నావి కావాలి. నావి కావాలి అంటే తేలిక మార్గం అంటే ఏమిటంటే ఇతరులకు ఇచ్చేయాలి. నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు.
అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడెవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి మళ్ళీ. ఎంత కష్టం, ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరి? అయ్యో నీ గురించి నువ్వు ఆలోచించుకో. అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా? ముక్తియను పల్కె ఎరుంగక, అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహ లేదు. అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు, ఈయన చూచి దుఃఖితుడనైతినో అబ్జగర్భ. ఓ నాన్నగారు, బ్రహ్మ ఎంత బాధాకరంగా ఉందో కలియుగం, అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు. అంటే అప్పుడు బెంగ పెట్టుకోకురా, శ్రీ మహావిష్ణువు కదిలి పెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవరిని ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది మర్రి. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దిబ్బుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ. అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది, ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది, ఇంకొంచెం ముందుకెడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది. మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్నవేపుకి తిరుగుతాయి తప్ప